వాల్మీకి సినిమాను వెంటనే నిలిపివేయాలని కర్నూలులో ఆందోళన చేపట్టారు వాల్మీకి సంఘాల నేతలు. కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టిన వాల్మీకి సంఘాలు అనంతరం నగరంలో వాల్మీకి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వాల్మీకి మహర్షిని కించపరిచే విధంగా సన్నివేశాలు చిత్రీకరించారని అభ్యంతరం తెలిపారు. ఈరోజు వాల్మీకి అంటేనే అందరికీ గుర్తుకొచ్చేది ఒక రామాయణం రచనటువంటి ప్రపంచానికి ఆదర్శమైన రామాయణాన్ని రచించిన మహర్షి వాల్మీకి హిందువులందరికీ ఆరాధ్య దైవం. అయితే ఈ హిందూ సమాజాన్ని దెబ్బతీసే విధంగా సినిమా ఇండస్ట్రీలో టైటిల్లో వాల్మీకి పేరు మీదుగా పెట్టి ఆ టైటిల్ పేరు మీదుగానే గన్ను పెట్టి చూడడానికే భయానకంగా ఉండే ఆ దృశ్యాన్ని వాల్మీకులందరూ వ్యతిరేకిస్తున్నారు. అలాగే హిందూ సంఘాలు బీసీ సంఘాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. దీనికన్నా ముందు వాల్మీకిగా మారక ముందు రత్నాకరుడుగా ఉన్న బోయవాడు అకృత్యాలు దొంగతనాలు చేసిన మాట అయితే వాస్తవం. అంతకుముందు మీరు చరిత్ర తీసుకొని ఆ సినిమాను టైటిల్ మార్చుకోండి. అంతేగాని వాల్మీకిగా మారిన వాల్మీకి మహర్షి రామాయణం రచించారు కాబట్టి పూర్తిగా మార్పు వచ్చాడు. మహర్షిగా మారి దొంగ ఒక దొంగ మహర్షిగా మారినాడు కాబట్టి మార్పు అయ్యి అందరికీ ఆరాధ్య దైవంగా అభిమానించే ఒక రామాయణాన్ని రచించినాడు కాబట్టి దాన్ని అర్థం చేసుకోవాలని ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఊరికే లాభాల కోసమే టైటిల్ను పెట్టుకొని దీన్ని మాత్రం రాద్ధాంతరం చేసినారంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉద్యమాలు ముందుకు వస్తున్నాయి. ఆల్రెడీ అక్కడ హైకోర్టులో కేసు వేయడం జరిగింది కాబట్టి దీన్ని అర్థం చేసుకొని తప్పకుండా ఈ వాల్మీకి అనే సినిమా టైటిల్ను తప్పకుండా మార్చాలని వాల్మీకి వేషధారిగా నేను మీకు విన్నవించుకుంటున్నాను. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.